సో మానవ జాతి పరిణామ క్రమంలో పుస్తకం అనేది ఒక ప్రతిబింబం అన్నమాట. అంటే మనిషి ఏమిటి అని చెప్పే ఒక టెస్టిమోనీ పుస్తకం. అంటే సాధారణంగా మాట్లాడుకునే దాన్ని రికార్డ్ చేయడం. సో ఇప్పుడున్న జనరేషన్కి టెక్నాలజీ అందుబాటులో ఉంది, మొబైల్స్ అందుబాటులో ఉన్నాయి, రికార్డింగ్ సిస్టమ్ అందుబాటులో ఉంది, ప్రింటింగ్ యూనో ఏమంటారు దాన్ని, ప్రింటింగ్ వ్యవస్థ అందుబాటులో ఉంది, పబ్లిషర్స్ అందుబాటులో ఉన్నారు, తర్వాత ఈజీగా డిస్ట్రిబ్యూట్ చేసే ఒక రవాణా వ్యవస్థ అందుబాటులో ఉంది. అయినప్పటికీ భూమి పుట్టిన తర్వాత కొన్ని వందల కోట్ల మంది పుట్టిరు చచ్చిపోయారు. కానీ ఇప్పటి వరకు అంటే ముద్రణ రంగం వచ్చిన తర్వాత అంతకుముందు భూమి మీద రాయబడ్డ పుస్తకాల సంఖ్య లేదా ముద్రించబడ్డ పుస్తకాల సంఖ్య దాదాపు 2 కోట్లు మాత్రమే. ఇది అఫీషియల్ డేటా. ఇంకా సరిగ్గా సంఖ్య అంటే ఏదో సంఖ్య ఉంటుంది ఇంటర్నెట్. దాదాపుగా. సో దానికి కారణం ఏంది అంటే మనిషికి అసలు రాయడం ఇష్టం లేదు. ఓషో అంటాడు అనమాట, దేర్ ఆర్ ఓన్లీ 2 టైప్స్ ఆఫ్ పీపుల్ ఎగ్జిస్ట్ ఆన్ ప్లానెట్ ఎర్త్, వైస్ పీపుల్ అండ్ అదర్వైజ్ పీపుల్ అని. అంతే. సో మనిషి ఏదన్నా నువ్వు స్టాండ్ తీసుకొని నువ్వు పుస్తకం రాసావనుకో విమర్శల పాలేదు, అందుకే రాయడు. నువ్వు ఏదన్నా ఒక సాంగ్ నేర్చుకుంటే నిరంతరం తప్పులు చేయాల్సి వస్తుంది, తప్పులు చేసి తిట్లు తిట్టుకోవాల్సి వస్తుంది, అందుకని నేర్చుకోడు. కానీ హాయిగా గట్టు మీద ఉండి వాడు బాలేడు, వీడు బాలేడు, ఇది బాగుంది, అది బాగుందని విమర్శిస్తూ బతికేసినావు అనుకో, అది తప్పని నేను అన్ను. కానీ పరిపూర్ణంగా తెలుసుకొని విమర్శిస్తే కొంత బెటర్. ఏదో ఒకటి గట్టు మీద కూర్చొని నువ్వు అన్నట్టుగా అట్లా కాకుండా నీకు పరిపూర్ణంగా తెలుసు అంటేనే నువ్వేదో టెస్టిమోనీ ప్రదర్శన చెప్పాలి కదా. ఇప్పుడు నాకు పెయింటింగ్ వచ్చు అంటే నేను వేసి చూపించాలి, రాయడం వచ్చు అంటే ఒక పుస్తకం రాసి చూపించాలి. అట్లా అక్కర్లేదు కదా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు నువ్వు మనకు నేను గతంలో చాలాసార్లు చెప్పు ఉంటాను, ఆ వంకాయ కూర బాగుంది బాగాలేదని చెప్పడానికి వంకాయ కూర నేర్చుకుని ఉండక్కర్లేదు. ఎవడైతే వంకాయ కూర నేర్చుకొని వండాడో వాడి మాటకి వాల్యూ ఉంటుంది సమాజం. ఉండొచ్చు బాగోగుల గురించి అవుతుంది, సూపర్ స్టేట్మెంట్ అవుతుంది. ఇప్పుడు సినిమాలను సమీక్షిస్తారు, వాళ్ళకేం సినిమా డైరెక్షన్ రాదు, అందుకే ఎవడు పట్టించుకోడు దాన్ని. కానీ సమీక్షలకైతే వాల్యూ ఉంటుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు రాజమౌళి తీసిన సినిమాని స్టీవెన్ స్పీల్బర్గ్ ఒక వ్యాఖ్య చేసిన అనుకో ప్రపంచం అంతా వింటది, ఎందుకు వాడు సినిమాలు తీశాడు కాబట్టి తెలుసు. అంటే టెస్టిమోనీస్ రకరకాలు ఉన్నాయి. అదే సినిమా అంటే తెలుసు వాడికి, వ్యాలిడ్ టెస్టిమోనీ అనేది బయటకు రావాలి. ఇది ఏమైనా ఎగ్జాంపుల్, ఒక 100 సంవత్సరాల క్రితం లేదా 1000 సంవత్సరాల క్రితం మనిషి ఇలాగే ఉన్నాడు, అప్పుడు ప్రకృతి ఉంది, ఇప్పుడు ప్రకృతి ఉంది, అప్పుడు వాడి చుట్టూ ఒక చిన్న సమాజం పెద్ద సమాజం ఉంది, ఇప్పుడు ఉంది, అప్పుడు కష్టాలున్నాయి ఇప్పుడు కష్టాలున్నాయి, అప్పుడు బాధలున్నాయి ఇప్పుడు బాధలుంది, అప్పుడు రొమాన్స్ ఉంది ఇప్పుడు రొమాన్స్ ఉంది, అప్పుడు ఏడుపు ఉంది ఇప్పుడు ఏడుపు ఉంది, అప్పుడు దేవుడు ఉన్నాడు ఇప్పుడు దేవుడు ఉన్నాడు, ఏం మారలే. కానీ కొన్ని ఇమ్యూనిటీస్ లైఫ్లోకి వచ్చినాయి. ఇమ్యూనిటీస్ అంటే సౌకర్యాలు. ఓకే. ఒకప్పుడు మనిషికి ఒక ఆప్షన్ ఉండేది, నాకు రాసిన కానీ ప్రింట్ చేసే అవకాశం లేదు నాకు, అందుకని నేను రాయలేకపోతున్నా, నాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి నేను ఈ ప్రపంచాన్ని దున్నలేకపోతున్నా, తెలుగులో తున్నొచ్చుగా. ఇప్పుడు అన్నీ ఉన్నాయి. ఇప్పుడున్న ఈ సమాజం, ఇప్పుడున్న ఈ టెక్నాలజీ, ఇప్పుడున్న ఇమ్యూనిటీస్ మనిషి నిరంతరం ఎక్స్పోజ్ చేస్తూనే ఉన్నాయి అన్నమాట. అంటే నీ అవకాశం ఎదురా అని ఒకప్పుడు తెలిసేది కాదు, ఒకప్పుడు నువ్వు మాట దాటేయచ్చు అబద్ధం చెప్పి నువ్వు తప్పించుకోవచ్చు, జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ అటు తప్పించుకున్నాయి. కానీ ఇప్పుడున్న జనరేషన్ నేను పుస్తకం రాయాలనుకుంటున్నా కానీ నాకు ఎవరు సపోర్ట్ చేస్తారంటే ముడ్డితో అవుతారు, అది అది రాంగ్. అది నీవు నిజంగా సిద్ధంగా ఉంటే పుస్తకం రాసుకొని వెళితే ఎవడో ఒకడు ప్రింట్ చేస్తాడు, లేదా ఫ్రెండ్స్ని అడిగి 200 వేసిన ఒక బుక్ ప్రింట్ చేయొచ్చు, అదే కాదా PDF ఫార్మాట్ ప్రపంచానికి అందజేయచ్చు. సో ఇప్పుడు ఖర్చులేని పని. ఇప్పుడు నేను చెప్తున్న ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి ఖచ్చితంగా ఒక పుస్తకం రాయాలి. ఏం రాయాలి అంటే నాది ఒక అబ్జర్వేషన్ ఇది అండ్ అండర్స్టాండింగ్ ఆల్సో. ఒక 25 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు వచ్చినాయి, ఇప్పుడు నీకు లైఫ్ మీద ఒక క్లారిటీ ఉంది. లైఫ్ అంటే ఏంది? నువ్వు ప్లస్ డబ్బు, నువ్వు ప్లస్ దేవుడు, నువ్వు ప్లస్ ప్రేమ, ప్లస్ కోరిక. అంటే నువ్వు అసోసియేట్ అయిన విషయాల పట్ల నీకున్న క్లారిటీ నీ లైఫ్. సో వాటి గురించి ఒక బుక్ రాయి. ప్రేమ అంటే ఇది, వేరే వాళ్ళు చెప్పింది రాయకు. ఫ్రెడ్రిక్ నీషే ఏమన్నాడు తెలుసా? అట్లాగా నీ దృష్టిలో ఏమనిపించింది, నీ దృష్టిలో కోరిక అంటే ఏంది, నీ దృష్టిలో అసలు వ్యామోహం అంటే ఏంది, దేవుడు అంటే ఏంది, దయ్యం అంటే ఏంది, ఇట్లాంటి మనిషి అసోసియేట్ అయిన
200 పదాలు ఉన్నాయి భూమి మీద, అది కూడా మనం భవిష్యత్తులో బుక్ రాస్తాం. చాలా ఉన్నాయి. అయితే రాసిన తర్వాత ఇప్పుడు నువ్వు మళ్ళీ లైఫ్ లీడ్ చేస్తున్నావు, మళ్ళీ ఇంకొక కొంతకాలంలో చనిపోతూ ఉన్నప్పుడు మళ్ళీ అవే సబ్జెక్టు మళ్ళీ ఒక బుక్ రాయి. ఇప్పుడు నువ్వు ఫస్ట్ ప్రేమ గురించి ఒకటి రాసినావు, ఈ 40 ఏళ్ళ జీవితంలో అది మారిందనుకో, అప్పుడు నీ పరిణామ క్రమం తెలుస్తుంది. అంటే నీ మానసిక మానసిక క్షేత్రంలో ఎట్లాంటి ట్రాన్స్ఫర్మేషన్కి నువ్వు లోనైనావు అనేది నీ నెక్స్ట్ జనరేషన్ చూస్తుంది. అధముడు ఏం చేస్తాడు, ప్రాపర్టీ ఇచ్చిపోతాడు నెక్స్ట్ జనరేషన్. నా అబ్జర్వేషన్ నేను, ఒకవేళ నేను ఇచ్చిపోవాలనుకుంటే ప్రాపర్టీ లీస్ట్ ఉండాలి, ఇవ్వాల్సింది వేరే ఉంది. అధముడు నెక్స్ట్ జనరేషన్కి ప్రాపర్టీ ఇస్తాడు, డబ్బు ఇచ్చిపోతాడు, అంతే వేస్ట్. వాడు నెక్స్ట్ అది మంచిగా చూసుకుంటాడు చెడ్డ చూసుకుంటాడు అది వేరే సంగతి. కానీ కొంచెం తెలివైన వాడు ఏం చేస్తాడు, అనుభవాన్ని ఇస్తాడు. వాడు బతుకున్నప్పుడు సమయాన్ని ఇస్తాడు, అనుభవాన్ని ఇస్తాడు. ఇంకాస్త ఎన్లైటెన్ పర్సన్ ఏం చేస్తాడు, వాడి అనుభవాన్ని నిక్షిప్తం చేసి హ్యాండ్ ఓవర్ చేసి పోవాలి. సో మన ఇంట్లో ఎవరెవరి ఫోటోలు ఉన్నాయి, ఎవరెవరు రాసిన పుస్తకాలు ఉన్నాయి, దాంతోపాటు మా నాన్న తన జీవితం గురించి రాసిన పుస్తకం ఇది, అది గొప్పగా ఉండకపోవచ్చు, బట్ యువర్ డాడ్. ఇప్పుడు మన నాన్న కోతిలాగున్న ఫోటో పెట్టుకుంటామా లేదా, వాడు రాసిన పుస్తకం ఎంత వరస్ట్ ఉన్నా అది నీ షెల్ఫ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ నువ్వు కూడా పుస్తకం రాయి, అది కూడా షెల్ఫ్లో ఉంటుంది. సో నీ యొక్క వంశవృక్షం అని ఊరికే ఓ పేపర్ మీద మా నాన్న మా తాత మా ముత్తాత ఆయన పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇట్లా ఇది కాదు. సో ఇంతమంది మా జనరేషన్స్ వాళ్ళ జీవిత అనుభవాలను ఇట్లా ఇట్లా నిక్షిప్తం చేశారు, మా తాతకు ప్రేమ ఇట్లా అర్థమైంది, మా నాన్న ప్రేమ గురించి ఇట్లా రాశాడు, నాకేమో ఇట్లా అనిపిస్తుంది అని చెప్పే ఒక వాతావరణం ఇంట్లో క్రియేట్ చేసుకుంటే లైఫ్ చాలా రొమాంటిక్గా ఉంటుంది. నేను నీకు ఒక విషయం చెప్తాను, ఇవన్నీ కూడా నువ్వు అందరు రాయాలంటున్నావు మంచిదే. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు సమస్య అనకూడదే, ఇప్పుడు భావ వ్యక్తీకరణలో ఒక భాగం పుస్తకం కూడా అంతేగా, మనం 100% అందరూ పుస్తకం రాసే భావాన్ని వ్యక్తం చేసే అవసరం లేదు. కొంతమంది ఊరికనే మాట్లాడతారు, చెప్తూ ఉంటారు పిల్లలకి, అది అవతలకి ఆసక్తి ఉందా లేదా తర్వాత విషయం. కొంతమంది పుస్తకాలు రాస్తారు, కొంతమంది పాట రాసి పాడతారు, కొంతమంది బొమ్మలు వేస్తారు, కొంతమంది ఇంకేదో చేస్తారు. సో ప్రతి ఒక్కరు పుస్తకాలు వేయాలి, ఇవన్నీ సాధ్యమయ్యే పనులు కాదు. విను, ఇప్పుడు నువ్వు ఎంత టెక్నాలజీ ఉన్నా సరే, నువ్వు ఇంతకుముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చినావు, రాయడం మీద ఆసక్తి లేదు జనాలకి. ఇప్పుడు అందుకన్నా ఇప్పుడు ఆధునిక వ్యవస్థ, మెయిల్ గీలు వచ్చినాయి, కంపోజ్ చేస్తే అయిపోతుంది. సో ఎక్కువ మంది ఇక్కడ ఆసక్తి చూపిస్తారు. నేను అన్న పాయింట్ మళ్ళీ అక్కడికి వస్తా, కరెక్ట్ నువ్వు అన్నది. ఇప్పుడు నువ్వు పాస్ అయినావు అని పంపిస్తే అయిపోతుంది, సర్టిఫికేట్ ఎందుకు ఇస్తున్నావు అంటే ఒక టెస్టిమోనీ కావాలి. అవును. సో నీకు తెలుసు అని చెప్పడం వేరు, నాకు ఖచ్చితంగా తెలుసు అని చెప్పినప్పుడు అది రాయడంగా మారుతుంది. నువ్వు వర్బల్గా చెప్పినప్పుడు మొన్న ఒకలాగా చెప్పొచ్చు, ఈరోజు ఒకలాగా చెప్పొచ్చు. ఇప్పుడు ఎందుకు బైబిల్ కానీ ఖురాన్ కానీ భగవద్గీత కానీ అంత ప్రామాణికత ఉంటుంది? లేదా వర్మ లాంటి వాడు తను మస్తు చెప్పాడు, మరి పుస్తకం ఎందుకు తీసుకొచ్చాడు? అంటే ఇవి ఎన్న చెప్పు, వెన్ ఇట్ గెట్స్ ప్రింటెడ్ దానికి ఒక ప్రామాణికత వస్తుంది. అంటే అప్పుడు దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో, యూ వోచ్ ఫర్ యువర్ ఫిలాసఫీ, అంటే నువ్వు చెప్పిన దాన్ని ధృవీకరిస్తున్నట్టు అనమాట. ఓకే ఓకే. ఇప్పుడు ఒక భూమి మీద నువ్వు ఉన్నావు, అవును, ప్రాపర్టీలు అయితే రాసుకుంటావు పేపర్ మీద, మరి నీ యొక్క ఇన్నర్ ప్రాపర్టీ గురించి ప్రపంచానికి చెప్పవా? ఇది ఎవరికి వాడు చెక్ చేసుకోవాలి, ఇట్స్ నాట్ కంపల్సరీ. మనం ఎవరిని ఫోర్స్ చేసినా ఇది అయ్యే పని కాదు. అవును. కానీ ఒక వ్యక్తిగా డెమోక్రసీలో నా ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తున్నా, ఎవరిని క్రిటిసైజ్ చేస్తాను, నేనైతే రాస్తా. అవును. ఎందుకంటే నాకు రాయడం ఇష్టం, రెండోది నాకు టెక్నాలజీ అందుబాటులో ఉంది, నేను దాన్ని మిస్ చేసుకోదలుచుకోవాలి. ఇప్పుడు కారు అందుబాటులో ఉంది, కారులో ఎక్కి తిరుగుతున్నాడు మనిషి, సినిమా అందుబాటులో ఉంది, సినిమా చూస్తున్నాడు మనిషి, అట్లాగే పేపర్ పెన్ అందుబాటులో ఉంది కొన్ని జనరేషన్స్ నుంచి రాయాలి, అట్లాగే నీకు గొంతు అందుబాటులో ఉంది, అప్పుడప్పుడు కాస్త ప్రోజ్ నుంచి పోయేట్టుకు దిగాలి నీ వాయిస్ని, పాడుకోవాలి చక్కగా. మనం చూడు ఉన్న నోటిని, కొన్నిసార్లు చీక్తున్నాం, కొన్నిసార్లు కొరుకుతున్నాం, కొన్నిసార్లు నవ్వులుతున్నాం, కొన్నిసార్లు చప్పరిస్తున్నాం, ఎన్ని రకాలుగా మనం ఒక నోరుని వాడుకుంటుంది. రోజు చీక్తే నా నోటి అందం పోతుంది. అట్లా నీ యొక్క చేతిని ఓన్లీ కొన్ని పనులకు వాడకుండా ఇంకొక పనికి కూడా వాడుకుంటే అది నిలిచిపోతుంది. అంటే నీవేమిటి అని ఎంత చెప్పినా గాలికి వెళ్ళిపోతుంది. అందుకే గొప్ప గొప్ప వాళ్ళు ఆటోబయోగ్రఫీ రాస్తున్నారు. నేనేమంటే ప్రతి ఒక్కడు ఆటోబయోగ్రఫీ రాయాలి. నా లైఫ్ ఇట్లా అర్థమైంది, నేను ఇలా జీవించాను, తాగాను నాకైతే నచ్చింది అబ్బా. మా ఆవిడ తిట్టింది, నా తండ్రి తిట్టాడు, తల్లి తిట్టింది, సమాజం అంతా నన్ను ద్వేషించింది, కానీ మెక్డవల్ తాగిన ప్రతిసారి నేను ఎంజాయ్ చేసిన అని వాడి ఆటోబయోగ్రఫీ అది రాసుకో. ఎవ్రీ వన్ షుడ్ రెస్పెక్ట్ దేర్ లైఫ్ అంటుంది. ఎందుకు రాయాలి అసలు, ఊరికే
ఊరికే అంటే నీకు రాయడం వచ్చు కాబట్టి రాయ. ఇప్పుడు ఎందుకంటే నీ లైఫ్ నువ్వు జీవిస్తున్నది అదొక పనిష్మెంట్ కాదు. నీ లైఫ్లో నువ్వు ఆస్వాదిస్తున్నావు అని చెప్పడానికి ఊరికే చెప్పకుండా జస్ట్ ఒక బుక్ రూపంలో మానవ జాతి నీ ఫ్యామిలీకి అందేవా, నీ కొడుకు చెప్పు, నువ్వు ఎవడో చచ్చిపోయినావు ఎప్పుడో 20 ఏళ్ళ తర్వాత వాడికి ఎప్పుడో ఒక టైం వస్తుంది, ప్రేమ అంటే ఏంది, డబ్బు అంటే ఏంది, మానవ సంబంధాలు ఇట్లా, అసలు మా నాన్న అసలు ఏమనుకున్నాడు అని ఒక పుస్తకం తీసి చూస్తే ఎంత బాగుంటుంది. సో నా లాజికల్ కంక్లూషన్ అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ లేకపోతే స్టీవెన్ స్పీల్బర్గ్ లేకపోతే అలెన్ మాస్క్ లేకపోతే మహేష్ బాబు లేకపోతే గొప్ప గొప్ప రైటర్స్ వీళ్ళందరికీ డబ్బు అందుబాటులో ఉంది, నాకు లేదు, ఇది ఒప్పుకుంటున్నా. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్కి, స్పీల్బర్గ్కి, క్యామరూన్కి, బాబు గారికి, నీకు, నాకు అందరికి అందుబాటులో ఉంది పేపర్ పెన్. ఫస్ట్ ఉన్నది వాడక దుబ్బాలి, లేని తర్వాత సంగతి. ఎంతసేపు లేదు లేదు లేదు. నిన్న ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి నేను ఒక మీకు ఒక డాక్యుమెంట్ పెడుతున్నా చూడండి అన్నది, చూసా ఏదో ఉంది. సో అతను ఎవరో సెలబ్రిటీని కలవాలనుకుంటున్నాడు, నేను అతని మీద బుక్ రాద్దాం అనుకుంటున్నా, కొంచెం మీరు మీ కాంటాక్ట్స్ ఉంటాయి కాబట్టి ఇది అతనికి వాట్సాప్ పెట్టండి, అతను టైం ఇస్తే నేను ఒక 1 మినిట్ అయితే కలుస్తా, ఐ వాంట్ టు మీట్. అతను కనుక నచ్చితే నేను రాస్తా అంటున్నాడు. నేను ఎల్లవాను ఒకవేళ ఆ సెలబ్రిటీ నేనే అయితే నాకే నచ్చలేదు. ఇప్పుడు నీకు సెలబ్రిటీ కానీ వాడికి నువ్వు కౌన్కిస్క గొట్టంగా అడివి, నీకు ఎందుకు టైం ఇస్తాడు? అంతే, అట్లాంటి వాడు నీకు టైం ఇవ్వాలి, వాడికి అమూల్యమైన టైం ఇవ్వాలంటే వాడు ఇంకొక రహస్యం చెప్పి ఇక్కడ ముగిద్దాం. ఇప్పుడు నేను రాసిన పుస్తకం వర్మ రిలీజ్ చేశాడు, ఇంకెవరు రాస్తే ఇంకెవరు రిలీజ్ చేస్తారు. విషయం వాళ్ళు వాళ్ళకి ప్లస్ అవుతుంది కాబట్టి రిలీజ్ చేస్తున్నారు, ఇది అర్థం చేసుకోవాలంటే నువ్వు చెప్పేది అది ఒక పాయింట్. రెండవ పాయింట్ ఏంటంటే మీరు రాసిన దాంతో లేకపోతే మీ ఎక్స్ప్రెస్ చేసి ఏకీభవించడం, ఏకీభవించడం అంటే కాంట్రవర్సీ లేదు, కాంట్రవర్సీ బాగుంది లేకపోవడంతో పాటు ఏకీభవించడం, రెండోది విభిన్నంగా ఉండడం, కొత్తగా క్రియేటివ్ ఉంది అనే లేకపోతే ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు వాళ్ళ గురించి రాసినంత మాత్రమే వాళ్ళు వచ్చి ఏం బుక్ ఆవిష్కరించుకోరు. సో నా లాజికల్ కంక్లూషన్ ఏంటంటే ఈ భూమి పుట్టిన తర్వాత కొన్ని కోట్ల మంది పుట్టిన చచ్చిపోయారు, కానీ 2 కోట్ల పుస్తకాలు వచ్చినాయి. సో ప్రతి మనిషి అట్లీస్ట్ ఒక షార్ట్ స్టోరీ అన్నా తన చేతు రాయాలి. సరే, ఇంతసేపు వేరే వాళ్ళు రాసింది ఫార్వర్డ్ చేయడం, వేరే వాడు రాసింది లేదా వేరే వాడు తీసింది బాగుంది బాగాలేదని విమర్శించే స్థానంలోనే ఉండకుండా వాడు విమర్శించబడే స్థానంలోకి ఒక్కసారి రావాలి. దెన్ హీ షుడ్ ఫేస్ ద లైఫ్. అంతే, కానీ అందరికీ రాయడం సాధ్యం కాదనే వాస్తవాన్ని గుర్తించాలి. రాయడం మొదలు పెడితే వస్తుంది, చిన్నప్పుడు నీకు భాష రాదు, మాట్లాడగా మాట్లాడగా వచ్చింది. అవును, నేను చెప్తున్నా అది ఓకే, కానీ ఎవరికైనా ఫస్ట్ క్వశ్చన్ వేస్తాను ఎందుకు రాయాలనిపిస్తుంది. రెండవది కథల లాంటివి రాయడం అన్నది ఆషామాషి వ్యవహారం కాదు. ఇంత పెద్ద పాలమూరు జిల్లాలో నేను ఈ 15 ఏళ్ళకెళ్ళి చూస్తున్నా కదా, కవితలు రాస్తున్నారు, వసన కవిత్వం రాస్తున్నారు, ఇంకా కొంతమంది తెలుగు టీచర్లు లెక్చర్లు పద్యాలు మంచిగా రాస్తున్నారు, ఇంతకుముందు ఒక 2-3 చదువు కూడా వినిపించింది, మంచిగా రాస్తున్నారు పద్యాలు, అంటే చందోబద్ధంగా రాస్తున్నారు. వచన కవిత్వం క్వాలిటీని పక్కకు పెడితే మస్తుగా వస్తుంది, చాలామంది రాస్తున్నారు. కథా సాహిత్యం అనేది అసలు రావట్లా, చాలా తక్కువ. అది ఎక్స్పీరియన్స్డ్ అంటే మనం ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసి దాని గురించి నువ్వు చెప్పాలంటే నువ్వు జీవితాన్ని దానికి కథ స్టార్టింగ్లో లేకపోతే కొనసాగింపులో కొన్ని లక్షణాలు ఆపాదిస్తాం, అవన్నీ కొనసాగించడం, ఉన్నటువంటి ఒక సాఫ్ట్ క్యారెక్టర్ లాస్ట్ మర్డర్ చేస్తుంది, అంటే దాన్ని ఎట్లా ట్రాన్స్ఫార్మర్ ఇవన్నీ చెప్పడం మామూలు విషయం కాదు. కవిత్వం అనుకో, కొంచెం ఎక్కువ పుస్తకాలు చదివి మంచి భాష తెలిసి మంచిగా భావవ్యక్తీకరణ తెలుసు కవిత్వం రాయొచ్చు. దాని కవిత్వం అంటే ఏంది, ఉన్నదానికి అటో ఇటోగా అంటే ఇంగ్లీష్లో రౌండ్ అబౌట్ అంటారు, అంటే సూటిగా చెప్పకుండా నువ్వు అందంగా ఉన్నావు అనేది ప్రోజ్. ఇది పోయేటర్ ఎప్పుడైతే అది కనిపించావు నా కంటికి మళ్ళీ పువ్వు వలె, ఎందుకు అవే పదాలు ఉన్నావు అందంగా అంతే, చాలా సింపుల్. అందంగా ఉన్నావు అంటే వచ్చేటరీ, ఉన్నావు అందంగా అంటే పోయేటరీ, రెండు పదాలే అటు ఇటు వస్తాయి. సో ఇప్పుడు నేను రాసే పుస్తకం ఇంకో 2 నెలలు పూర్తవుతుంది. సో దీంట్లో ఎవరన్నా భాగస్వామి కావాలనుకుంటే ఈగోలెస్ పీపుల్కి డోర్ ఓపెన్ ఉంది. అవసరమైతే వాళ్ళ ప్రస్తావన చేస్తా, వాళ్ళకి నిజంగా రాసే ఆసక్తి ఉంటే వాళ్ళకు పేజ్ ఇస్తా. అవసరమైతే నేను అనుకుంటున్న కాంతు ఈ జనరేషన్లో 1000 పేజీల పుస్తకం ఇద్దామని. ఎవడు చదవడు నాకు తెలుసు,
కానీ పుస్తకం వేసే అవకాశం ఉందంటే ఇప్పుడు లియో టాల్స్టాయ్ అన్న కారెనినా, లేకపోతే అట్లా శ్రగ్డు అయాన్ రాయన్ రాసింది, లేకపోతే ఫౌంటెన్ హెడ్ కానీ, లేకపోతే దస్ స్పోక్ జరతుస్త కానీ, లేకపోతే బ్రదర్స్ కర్మజో కానీ, ఉద్గ్రంథాలు అవి. అంటే అప్పుడున్న జనరేషన్కి టీవీ జబర్దస్త్ ఇవేవి లేవు కాబట్టి ఒక పుస్తకం పట్టుకుంటే చదివేటోళ్ళు. నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు జిమ్మి అని ఒక ఫ్రెండ్ ఉండేటోడు, నేను జిమ్మి ఇంకోటి హర్సిమ్రన్ అని ఒక వ్యక్తి ఉండేటోడు, వాళ్ళిద్దరు యాక్చువల్లీ అమెరికన్ సిటిజన్స్, అంటే పుట్టింది అక్కడే. ఢిల్లీలో నాకు పరిచయం లేదు అసలు వాళ్ళ జీవన విధానం ఎంత బాగుండేది. ఒక రెండు నెలలు వాళ్ళతో నాకు ఫ్రెండ్షిప్ ఉన్నది. ఏకాన్ వెరాయు అంటే నేను ఇక్కడ ఉన్నా అంటే నన్ను వచ్చి పికప్ చేసుకుని పోయేటోళ్ళు. ఆ తర్వాత బారిస్తా కాఫీ షాప్, దాన్ని కన్నాట్ ప్లేస్, ఓకే, ఎప్పుడు ఆ రెండు నెలలు ఎవ్రీడే బారిస్తా కాఫీ షాప్లో 4-5 అవర్స్ కూర్చునేవాళ్ళు. ఆ కూర్చున్న తర్వాత నాకు వాళ్ళ బ్యాగ్ నుంచి ఫస్ట్ కాఫీ ఆర్డర్ ఇచ్చి పుస్తకం ఓపెన్ చేసుకుని కూర్చుంటారు ఇట్లా కాల్ పైకి పెట్టి, అంతే 4 అవర్స్ గడుస్తుంది. ఓకే, మళ్ళీ మూసి వన్ మోర్ కప్ ఆఫ్ కాఫీ, యూ వాంట్ సమ్ ఈట్ అని చెప్పి మళ్ళీ తెప్పిస్తే, నేను అట్లా ఒక 2-3 రోజులు కూర్చున్న తర్వాత నాకు ఫస్ట్ టైం పుస్తకం అంత శ్రద్ధగా చదివి ఇద్దరిని నా లైఫ్లో ఫస్ట్ టైం చూసినాయి. అప్పుడు నా ఎదురు కూర్చున్న వ్యక్తి చదువుతున్న పుస్తకం ఇది ఫౌంటెన్ హెడ్. ఓకే, తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ కూర్చున్న వ్యక్తి చదువుతున్న పుస్తకం ఈ దోస్తోవ్స్కీ రాసింది ఏదో. సో నాకు కూడా బుక్ చదవాలనిపిస్తుంది. అంటే నాది ఫౌంటెన్ హెడ్ అయిపోయింది, నువ్వు చదువుకో, ఇంకో బుక్ కొనుక్కున్నాను, అది ఇంకో ఇంతలా బుక్ తీశాడు మళ్ళీ, అది ఇంకెవరు రాసింది అమెరికన్ ఆథర్. నేను ఆల్మోస్ట్ 35-40 డేస్లో ఆ బుక్ పూర్తి చేసిన అక్కడే కూర్చొని. అంటే అటువంటి ఒక ఆంబియన్స్ ఉండాలి రాయాలన్నా కూడా, పాడాలన్నా. ఇప్పుడు లాలగుడి జయరామన్ కొడుక్కి కూతురికి అద్భుతంగా వైలిన్ వచ్చింది, మనకు ఎందుకు రాదండి? అంటే మనకు ఆ వాతావరణం లేదు, ఏం చేస్తాం పాపం. పోనీ వాతావరణం ఉన్న చోటికి పోయే ఇంటెలిజెన్స్ అన్న ఉండాలి, అట్లీస్ట్ అదైతే చేయాలి. వర్షం మన గదిలోకి రాదు కాబట్టి వర్షం వచ్చినప్పుడు మనమే వర్షంలోకి పోవాలి, బయటకోవాలి. అట్లా సంగీతంలో తడవాలన్నా, రచనా వ్యాసంగంలో తడవాలన్నా, ఒక పాటలో తడవాలన్నా అది నీ దగ్గరికి రాదు, నువ్వే అక్కడికి పోవాలి. రీసారసో వయసు